జనవరి పన్నెండున వీరసింహారెడ్డి సినిమాకు యావరేజ్ స్టాక్ వచ్చింది సినిమాలో ఏం లేదు అంతా పాతకతే అంటూ పెదవి విరిచారంతా కానీ కలెక్షన్లు చూస్తుంటే మాత్రం మోత మోగిపోతుంది కొత్త కథలొద్దు పాత కథలే ముద్దు సంక్రాంతి సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి నేర్పించిన పాఠం ఇదేనా వాల్తేరి వీరయ్య వీరసింహారెడ్డి కలెక్షన్ల ప్రభంజనం దర్శకుల ఆలోచనని మార్చేసిందా దానికి ముందే ధమాకా చేసిన రచ్చతో రైటర్స్ అడుగులు మూసకథల వైపు పడుతున్నాయా ఈ మూడు విషయాలతో ఇండస్ట్రీ మరో పదేళ్ళు వెనక్కి వెళ్ళబోతుందా ఈ గెలుపులోనే ఓటమి భయపెడుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి వారసుడు ఆరు రోజుల్లో నూట తొంభై కోట్లు వసూలు చేయగా వీరసింహారెడ్డి ఐదు రోజుల్లో నూట నాలుగు కోట్లు కొల్ల వాల్తేరు వీరయ్య నాలుగు రోజుల్లో నూట ఇరవై ఎనిమిది కోట్లు రాబట్టింది చూస్తున్నారుగా పండగ విడుదలైన సినిమాలు కలెక్షన్లు ప్రభజనం ఎవరికి వాళ్ళు తగ్గేదేలే అన్నట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర తొక్కు రేగొడుతున్నారు మన దగ్గర చిరంజీవి బాలయ్య తమిళంలో విజయ్ అజిత్ అందరి సినిమాలు పండుగ నాలుగు రోజులు కలెక్షన్లు సునామీ సృష్టించాయి అయితే ఇందులో ఏ ఒక్కటి కూడా కొత్త కథతో రాలేదు అన్నీ మూస ఫార్ములాలే ఓటీటీలో బెస్ట్ కంటెంట్ చూస్తున్న ఆడియన్స్కు రొటీన్ కథలు బోరు కొట్టేవి అదేంటో కానీ రెండు మూడు నెలలుగా ప్రేక్షకులకు మూసకథలే బాగా నచ్చేస్తున్నాయి ముఖ్యంగా డిసెంబర్లో విడుదలైన ధమాకా నుంచే ఈ ట్రెండ్ మొదలైంది రవితేజ హీరోగా రావు నక్కిని తెరకెక్కించిన ధమాకా పరమ రూటీన్ కంటెంట్తో వచ్చింది కానీ సినిమాకు మాత్రం వంద కోట్ల పైగా కలెక్షన్లు వచ్చాయి పండగకి అదే ట్రెండ్ సాగింది జనవరి పన్నెండు వీరసింహారెడ్డి సినిమాకు యావరేజ్ స్టాక్ వచ్చింది సినిమాలో ఏం లేదు అంతా పాతకత అంటూ పెదవి విరిచారంతా కానీ కలెక్షన్లు చూస్తుంటే మాత్రం మోత మోగిపోతుంది బాలయ్య కెరియర్లోనే ఎన్నడూ లేనంత వీరసింహుడి ఊచకోత సాగింది పదహైదు రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల మార్కు అందుకుంది బ్రేక్ ఈవెంట్కు మరో పదైదు కోట్ల దూరంలో నిలిచింది వాల్తేరు వీరయ్య పరిస్థితి కూడా అంతే చిరంజీవి మెనియాలోనే ఈ సినిమాకు వసూళ్లు వచ్చేస్తున్నాయి కానీ కథాపరంగా చూసుకుంటే మాత్రం పాతికేళ్ల వెనక్కి వెళ్లాల్సిందే వారసుల కథ కూడా నాలుగైదు సినిమాలను మిక్స్ వేసి తీసినట్టు ఉంటుంది కానీ విజయ్ మినియాలో అక్కడ రెండు వందల కోట్లకు చేరువైంది మొత్తానికి ఈ సంక్రాంతికి రిజల్ట్ చూశాక మిగిలిన దర్శకులు ఆలోచనలు కూడా రొటీన్ కథల వైపు పరుగులు పెట్టడం ఖాయం